వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఫిబ్రవరి 11, 2020 హిందూ ఈనాడు దినపత్రికలలో వచ్చిన కొన్ని వార్తల్ని మనం పరీక్షా దృష్ట్యా తీసుకున్నాం. అందులో మొదటిది ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఆక్షన్లు ఏవైతే ఉన్నాయో దాని అమెండ్మెంట్ యాక్ట్ గురించి సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. సో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే గ్రామీణ ప్రాంతాలలో మనకు ప్రాచీన కాలం నుంచి ఉన్న కుల వివక్షత కారణంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక కూడా ఈ ప్రత్యేకించి వీరిని వాళ్ళ ఆర్థిక స్థోమత లేకపోవడమో లేదా కులపరంగా వాళ్ళు బలహీనంగా ఉండడం అన్న కారణం చేత కొందరు ధనికులు మరియు ఇతరాత్రులు వారిపైన దాడులు చేసేవారు. వారి రక్షణకై తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అన్నాం. అయితే 2018 ప్రభుత్వం దీని కొన్ని సవరణలు చేసింది. ఆ సవరణలపైన కొందరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆ సవరణలు చెల్లవని. అవేంటంటే అంత తేలిగ్గా ఎవరిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కనుక నమోదవుతే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పని లేదు, వారిని విచారణ చేసిన తర్వాతనే అది చేయాలి అరెస్ట్ అనేది కొన్ని నిబంధనలు తెచ్చారు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఇది నిజంగా కూడా దుర్వినియోగమైంది, 1-2 చోట్ల అయ్యుండొచ్చు. ఆ కారణంగానే తెచ్చారు. ఆ యొక్క అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చట్టబద్ధమే, చెల్లుబాటు అవుతాయి అని చెప్పి ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు. చెప్తూనే కొన్ని సూచనలు కూడా సమాజానికి చేసింది. ఏమని? ఇంత మారిన ఆధునిక కాలంలో కూడా ఇంకా మనం సాటి మానవుల పట్ల వివక్షతతో ఉండరాదు అన్న ఉద్దేశంతో మాట్లాడింది. అంటే మనం అందరం సమానత్వం సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి ఉండాలనేది సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే చట్టాల ద్వారా ఇటువంటి రూపం ఆపలేం, మనలోనే పరివర్తనం వస్తే తప్ప ఇది జరగదు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు చెప్పినట్లుగా మనం భావించాలి. రెండవది ఏంటంటే సిఓపి, ఈ యొక్క రెండవది ఎలిఫెంట్ అండ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఈ యొక్క ఎలిఫెంట్ అంటే మనకు ఏనుగు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే మనం చెప్తాం కానీ బట్ట మేక తల పిట్ట. ఈ బట్ట మేక తల పిట్టకు సంబంధించింది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఈ 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశం జరుగుతుంది. ఈ 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశము రేపు 17-21 మధ్య కాలంలో ఎక్కడ? గుజరాత్లోని గాంధీనగర్లో జరుగుతుంది. మొత్తం దీనికి 135 సభ్య దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇది 1983 భారతదేశం కూడా ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంది. సో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సమావేశాన్ని నిర్వహించుకొని వివిధ ప్రాంతాలలో ఉన్న ఏవైతే ఎండేంజర్డ్ స్పీసీస్ అనిపిస్తున్నాయో వాటిని పరిరక్షించడమే దీని ధ్యేయంగా ఇది పనిచేస్తుంది. సో ఇప్పుడు 2020 జరగబోయే సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహిస్తుంది. ఇది అధ్యక్షత హోదాలో దాదాపు 3 సంవత్సరాల కాలం, అంటే మరొక సదస్సు జరిగే వరకు కూడా దీన్ని ఇది ఆ స్టేటస్ ఎంజాయ్ చేస్తుంది. సో ఇప్పుడున్న దాని ప్రకారం ఏంటంటే ఎలిఫెంట్ అనేది ఏషియన్ ఎలిఫెంట్, ప్రత్యేకించి భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ నేపాల్లో ఉంది. నేపాల్ బంగ్లాదేశ్లో ఇది ఎండేంజర్డ్గా అయిపోయింది. చాలా దాడులు జరగడం, వాటిని హత్య చేయడం కానీ ఇంకొకటి కానీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని పరిరక్షించాల్సిన బాధ్యతను కేవలం మన ప్రభుత్వమే కాకుండా ఒక ఉన్నతమైన సంస్థకు, ఏ ఈ స్పీసీస్ని ఎవరైతే రక్షిస్తున్నారో వారికి అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాం. సో 2017 జనాభా అంటే ఈ సెన్సెస్, ఎలిఫెంట్ సెన్సెస్ ప్రకారం కనుక మనం చూస్తే దాదాపు భారతదేశంలో 29,964 ఏవైతే ఉన్నాయో అవి ఉండేవి ఏనుగులు. సో క్రమంగా ఇవి తగ్గిపోతున్నాయి, వీటి రక్షించాల్సి ఉందని చెప్పేసి చెప్పారు. రెండవది వచ్చేసి ఏంటంటే 2017 లెక్కల ప్రకారం ఇది ఉంటే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఏంటంటే ఎక్కడైతే గడ్డి మైదాన ప్రాంతాలు అధికంగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఇది ఉన్నట్టుగానే మనం భావించాలి. ఇది ఎక్కువగా మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే రాజస్థాన్, నార్త్ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాలలో ఇది బాగా కనిపిస్తూ ఉంది. సో 1972 వన్యప్రాణి చట్టం ప్రకారం ఈ యొక్క గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించాల్సిన దానిగా మనం చూసుకున్నాం. రాజస్థాన్ అయితే 2018 ఇది వాళ్ళ యొక్క రాష్ట్ర పక్షిగా గుర్తించింది. 2018 నుంచి దీని పరిరక్షణ కోసం అనేక చర్యలు కూడా దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ యొక్క 2018 నుంచి ఇప్పటి వరకు దాని పరిరక్షణ కోసం రాజస్థాన్లోని డెజర్ట్ నేషనల్ పార్క్ ఏదైతే జైసల్మేర్ దగ్గర ఉందో అక్కడ ఈ యొక్క బస్టర్డ్స్ని పెంచే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా రాళ్లపాడు దగ్గర కూడా ఈ యొక్క
బట్ట మేక తల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని పరిరక్షణ కోసం ఇది చేశాం. అయితే రాజస్థాన్లోని స్థానికులు మాత్రం దీన్ని ఒక ప్రత్యేకమైన పేరుతో, గోడవాన్ అనే పేరుతో పిలుస్తారు. అందుకే దీనికి ఒక ప్రాజెక్టుకు పేరు కూడా పెట్టారు. ఏమని? గోడవాన్ ప్రాజెక్ట్. గోడవాన్ ప్రాజెక్ట్ అనే పేరుతో పెట్టడం కూడా జరిగింది. సో ఇది దీనికి సంబంధించింది. దీని యొక్క ప్రారంభాన్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు ప్రారంభిస్తున్నారు 17 రోజున. సో దీని మీద అనేక చర్యలు తీసుకోవడానికి ఉన్నాయి. అయితే ఈ సందర్భంగానే మాట్లాడుతూ ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్రత్యేకించి భారతదేశం అనేక వలస వైల్డ్ యానిమల్స్ కానీ లేదా మిగతా సాధారణ వాటికి కానీ జన్మస్థలం అని చెప్పుకున్నారు. అందులో ప్రత్యేకించి స్నో లెపార్డ్, అమూర్ ఫాల్కాన్స్, బ్యాడెడ్ గీస్, బ్లాక్ నెక్డ్ క్రేన్స్ అండ్ ఈ యొక్క మెరైన్ టర్టైల్స్, హంప్డ్ బ్యాక్డ్ వేల్స్ అని మొదలైన వాటివన్నీ కూడా ఇక్కడ వచ్చి ఉంటున్నాయి. వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్నది పేర్కోవడం జరిగింది. సో మూడవది ఏంటి అంటే ఈ మ్యూజియమ్స్, మ్యూజియం ఆన్ ఢిల్లీ ఆర్ట్, ఇది రాయ్ పితౌరి అనేది మనకు మొట్టమొదటి పట్టణంగా మనం ఢిల్లీలో చెప్తాం. మొత్తం ఢిల్లీ అనేది 7 నగరాల సమూహం. ఢిల్లీ ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ 7 సిటీస్. సో ఇందులో మొట్టమొదటి సిటీగా మనం ఏం చెప్తున్నామంటే, మొదటిదాన్ని మనం చెప్పినప్పుడు సిరీ ఫోర్ట్, సరే ఆల్రెడీ పురాణా ఖిల్లా, సిరీ ఫోర్ట్, తుగ్లకాబాద్, జహానాబాద్, షాజహానాబాద్ మరియు దాంతోపాటుగా ఫిరోజాబాద్, ఈ యొక్క 7 సిటీలు ఏవైతే ఉన్నాయో వీటిని కలిపే మనం ఈరోజు ఢిల్లీ, న్యూఢిల్లీ కానీ ఓల్డ్ ఢిల్లీ అని చెప్తాం. సో ఇది మ్యూజియం అనేది ఎక్కడ పెట్టాలనుకున్నారు, ఆర్ట్ మ్యూజియం అని అంటే ఈ రాయ్ పితౌరి దగ్గర. రాయ్ పితౌరి అనేది సమీపంలో ఎక్కడ ఉందో, పురాణా ఖిలాకు. పురాణా ఖిలా అనేది ఈరోజు మనం మెహర్లు అని పిలుస్తాం, కుతుబ్ మినార్ అనే ఉండే ప్రదేశం కూడా. ఈ ప్రదేశాన్ని ప్రభుత్వం ఏమని గుర్తించింది అని అంటే, ఏది దీన్ని సారీ యునెస్కో హెరిటేజ్ వాళ్ళు, ఏదైతే మన మెహర్లు కానీ కుతుబ్ మినార్ ఉన్న ప్రాంతాన్ని యునెస్కో హెరిటేజ్ సెంటర్ గుర్తించింది. దానికి 1/2 మైల్ దూరంలోనే ఇప్పుడు ఈ యొక్క ఆర్ట్ సంబంధించిన దాన్ని మ్యూజియాన్ని ఏర్పరిచింది. ఈ ఆర్ట్ ప్రత్యేకించి దేనికి సంబంధించింది అంటే, ఢిల్లీ యొక్క పుట్టుక పూర్వోత్తరాల నుంచి హౌ ద ఢిల్లీ వాజ్ రైజ్డ్ అండ్ ఫాలెన్, దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి వాళ్ళు ఈ యొక్క పెయింటింగ్ రూపంలో కానీ లేదా మరొక రూపంలో కానీ కళాకారులు ప్రదర్శన చేస్తారు అని చెప్పాడు. దాంతోపాటు ఫ్యూచర్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఢిల్లీ, భవిష్యత్తులో ఢిల్లీ ఎట్లా ఉంటుంది అన్నది కూడా కళాకారులు తన యొక్క ఇమేజిన్ తోటి తెలియజెప్తారన్నదే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఇట్ ఈస్ అ వన్ మోర్ మ్యూజియం ఎట్ ఢిల్లీ ఎట్ రాయ్ పితౌరి. సో దీన్ని మనం సివిల్ సర్వీస్ ప్యాంట్ ఆఫీలో కూడా చూడొచ్చు. సాధారణంగా ఇటువంటి మ్యూజియాలకు సంబంధించింది భారత ఏమంటాం కల్చర్ అండ్ హెరిటేజ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళు దీని పర్యవేక్షణలో ఇది జరుగుతుందని మనం భావించవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే జహీరాబాద్ రైల్వే స్టేషన్. ఈ జహీరాబాద్ రైల్వే స్టేషన్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న రైల్వే స్టేషన్. ఒక రకంగా చెప్పాలంటే రోజుకు 29 ట్రైన్ల కంటే ఎక్కువ రా. మోస్ట్ విచ్ ఎవర్ ట్రైన్స్ మూవ్ ఫ్రమ్ సికింద్రాబాద్ ఆర్ దిస్ డైరెక్షన్ టు ది కర్ణాటక అండ్ మహారాష్ట్ర. షిర్డీ వెళ్ళే వారికి బాగా పరిచయం ఉన్నది. ఇది ఇప్పుడు ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చిందంటే, మొత్తం భారతదేశం రైల్వే వ్యవస్థలోనే ఈరోజు ఇది ఒక గుర్తింపును పొందింది. కారణం ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ నీటి ఎద్దడి వచ్చేసి, వాటర్ స్కేర్సిటీ. ఆ వాటర్ స్కేర్సిటీ తోటి వీళ్ళు ఇక్కడ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. దాని ఫలితంగా ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ స్టార్ట్ అయింది. వాటర్ కన్జర్వేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల దాదాపు ప్రతిరోజు 30,000 లీటర్లను వీళ్ళు శుద్ధి చేస్తున్నారు. శుద్ధి చేసిన ఈ నీరును రైల్వే స్టేషన్ యొక్క ఉపయోగాలు, అవసరాలకు ఉపయోగిస్తూనే 2,000 మొక్కలను పెంచారు. దానికి నీటిని ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు 2 ఎకరాల ఉద్యానవనాన్ని కూడా అక్కడ పెంచారు. అంటే వాటర్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్, ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్ ఉందో, దాని ప్లాంట్ ఉందో, దాన్ని బాగా చేశారు. ఇది ప్రపంచం అంటే భారతదేశంలోనే అన్ని రైల్వే స్టేషన్లకు ఇది ఒక ఆదర్శంగా నిలిచింది ఈ విషయంలోనే మనం చెప్పవచ్చు. ఇక మరొక లాస్ట్ చివరిది కనుక మనం చూసుకుంటే 4 ఇండియన్ పైలట్స్ అని రాశాడు. ఇదేంటంటే, భవిష్యత్తులో భారతదేశం గగన్యాన్ అని ఒక ప్రాజెక్టు చేపడుతుందండి. ఈ భారతదేశం చేపట్టబోయే గగన్యాన్ ప్రాజెక్టుకు కొన్ని నెలలుగా అనేక మందిని మనం ఫిల్టర్ చేసిన తర్వాత 4 ఎయిర్ ఫోర్స్ పైలట్లను మాత్రం సెలెక్ట్ చేశారు. ఇండియా మరియు రష్యాలు సంయుక్తంగా వీరికి ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా రష్యాలోని జీసీటీసీ, ఇది జీసీటీసీ రైట్, గగేరియన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనౌట్ ట్రైనింగ్ సెంటర్, మాస్కోలో ఉన్న దాంట్లో వీళ్ళు శిక్షణ పొందుతారు. దీని అనంతరం ఇందులో 4 లోకి వెళ్ళి 2 ని
వాళ్ళ శారీరక దారుఢ్యం, మానసిక స్థితి వగైరా అన్ని చూసిన తర్వాత సెలెక్ట్ చేసి మనం గగనయాన్ కోసం ప్రయోగిస్తాం, ఉపయోగించుకుంటాం అన్న. వీరికి తోడుగా మనం మొన్న చూసాం వ్యోమోమిత్ర అని పిలువబడే ఒక రోబో కూడా వీరికి సహాయకారిగా అందులో పనిచేస్తుందని చెప్పాం. మరి వీళ్ళకు ఎటువంటి కండిషన్స్ క్రియేట్ చేయాలి, ఇట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు లేదా మనం శూన్యంలోకి వెళ్ళే సమయంలో భూమి మీద ఉండే పరిస్థితులు ఉండకపోవచ్చు. అవి గ్రావిటేషనల్ ఫోర్సెస్ కావచ్చు, ఎన్వైర్మెంటల్ కండిషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ బి, ఎంటైర్లీ ఇట్స్ డిఫరెంట్. సో ఈ కండిషన్స్ను ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. దీనికోసం ఒక పైలట్ను కూడా వీళ్ళు ఉపయోగిస్తున్నారండి. ఆ పైలట్ని ఏమన్నామంటే ఐఎల్ 76 ఎండికే అని పిలువబడుతున్న ఫ్లైట్ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. దీంతో పోలార్ కండిషన్స్తో పాటు అన్ని కండిషన్స్, ఏవి స్పేస్ కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇది ఈరోజు మనకు వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది మనం భావించవచ్చు. ప్రధానంగా పరీక్ష దృష్ట్యా చూస్తే మాత్రం ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ. డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ కానీ జనరల్ ఎస్సే లాంటిది అంటే ఇది బాగా మనకు ఉపయుక్తం. ఇది మామూలుగా రీజనల్ క్వశ్చన్ పేపర్ కానీ ఆర్ఆర్బీ కానీ ఎన్టీపీసీ కానీ ఏమైనా జరుగుతుంటే జైరాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి ఇంపార్టెంట్. ఇది కొంతమేరకు మనకు అప్డేటెడ్ నాలెడ్జ్గా ఇప్పటికి ఉపయోగపడుతుంది, కానీ ఓవరాల్ మొత్తం మాత్రం గగనయాన్లో దీని ఒక పార్ట్గా తీసుకోవాలి. కాబట్టి గగనయాన్ మీకు అడిషనల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సినప్పుడు ఇలాంటివి కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మనకు కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సివిల్ సర్వీస్లో అయితే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ తప్పకుండా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇది ఒకటి. సో దిస్ ఈజ్ ఓవరాల్ వ్యూ ఆఫ్ దిస్ ఫైవ్ ఏరియాస్. హ్యావ్ ఎ నైస్ డే.